నా పేరు కేన్ నిహారిక. నేను ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ని. నా ఫోన్ నెంబర్ 8790809892. సో మీకు కనుక ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే, అసలు మానసిక సమస్యలు అంటే ఏంటి, మానసిక సమస్యలకి ఆరోగ్యానికి సంబంధం ఏంటి, ఒక మనిషి పూర్తి ఆరోగ్యంగా ఎలా ఉండాలి అనేది నేను ఈరోజు మాట్లాడబోతున్నాను. అసలు ఆరోగ్యం అంటే ఏంటి? ఇప్పుడు జనరల్గా మనం ఏమనుకుంటామంటే, ఆరోగ్యం అంటే రోగం లేకపోవడం, ఆరోగ్యం అంటే పరిగెడుతూ చాలా స్ట్రాంగ్గా ఉండడం, చాలా బలంగా ఉండడం అని అనుకుంటాం. కానీ WHO వాళ్ళు ఇచ్చిన ఒక డెఫినేషన్ ఏంటంటే, ఆరోగ్యానికి ఆరోగ్యం అంటే ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, సోషల్ వెల్బీయింగ్, మూడింటిని కలిపిన దాన్నే హెల్త్ అంటారు. అంటే ఏంటంటే, ఫిజికల్గా మనకి ఏ పనైనా చేయగలిగే సమర్థత ఉండడం, ఫిజికల్గా ఏ అనారోగ్యం లేకపోవడం, బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ బాగా పనిచేయడం, అంతేకాకుండా మెంటల్ హెల్త్ కూడా ఉండడం, మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడం. తర్వాత సోషల్ వెల్బీయింగ్ అంటే ఏంటంటే, మనం ఇంకొకళ్ళకి హాని చేయకుండా, మనకి ఇంకొకళ్ళు హాని చేసేట్టు మనం ఎలో చేయకుండా మనం స్ట్రాంగ్గా ఉండడాన్ని సోషల్ వెల్బీయింగ్. తర్వాత ఏంటంటే, మనకి సోషల్ లైఫ్ బాగా ఉండడం, చాలామందితో కలిసి ఉండడం. ఇప్పుడు ఈ మూడింటిని కలిపిందే హెల్త్ అని WHO డెఫినేషన్ ఇచ్చింది. WHO వాళ్ళు ఏంటంటే, మొత్తం ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు, ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలన్నీ వాళ్ళే చూస్తూ ఉంటారు, వాళ్ళే రూల్స్ తయారు చేస్తూ ఉంటారు, రీసెర్చ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు ఇచ్చిన డెఫినేషన్ ఇది. ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే, మానసిక ఆరోగ్యానికి శారీరక ఆరోగ్యానికి లింకులు పెడుతూ ఉంటారు. ఆ లింకులు ఎలా పెడతారంటే, ఇప్పుడు మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఎవరికో కొడుకు వచ్చి చెప్తాడు, నేను నీ మాట విన్న నాన్న అని, వెంటనే నాన్న గుండు పట్టుకు నేను చచ్చిపోతున్నా అని చచ్చిపోతాడు వెంటనే. తర్వాత కొన్ని అంటే ఏంటంటే, అక్కడ మానసికంగా ఒక దెబ్బ పడంగానే వాడి నాన్న చనిపోయాడు అని మనకు చూపిస్తున్నారు, మానసిక వల్ల శారీరకం మీద ఏమీ పడింది ప్రభావం అనేది. అలాగే కొన్ని చోట్ల మనం ఏం చూస్తామంటే, శారీరక ఆరోగ్యం పోయినప్పుడు, అంటే కాళ్ళు దెబ్బ వచ్చినప్పుడు, ఒంట్లో బాగాలేనప్పుడు, మంచంలో పడిపోయినప్పుడు, ఆ దిగులు వచ్చి 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 కూడా డిప్రెస్ అయిపోయి అలా బాధపడుతూ ఉండేవాళ్ళని మనం చూస్తాం. సో ఈ రెండింటి యొక్క కనెక్షన్లు మనం ఇక్కడ అక్కడ చూస్తూ ఉంటాం, కానీ మనం దాని మీద పెద్ద శ్రద్ధ పెట్టాం, దాని గురించి ఆలోచించాం. బట్ యాక్చువల్గా ఏంటంటే, దీని గురించి చెప్పాలంటే, శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం రెండు వేరు వేరు, కానీ వాటికి కొంతవరకు సంబంధం ఉంది. ఈ సంబంధం ఎక్కడుంది ఎక్కడ లేదు అనేది నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. శారీరక ఆరోగ్యం అనేది ఎలాంటిదంటే, ఇప్పుడు మన శరీరం ఉంది, శరీరంలో ఇన్ఫెక్షన్స్ రావడం, క్రిములు రావడం, అలాగే మనకి ఒక జెనెటిక్ డిసార్డర్స్ రావడం, అంటే వంశ పారంపర్యంగా మన అమ్మకుంది నాకు వచ్చింది, మా తాతయ్యకు ఉంది నాన్నకు ఉంది నాకు వచ్చింది, ఇది వంశ పారంపర్యం, అది జెనెటిక్ అంటారు. అలాగే ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటంటే, క్రిములు వాడి మనం చేతులు కడుక్కోకుండా తినడం, దోమలు మనల్ని కుట్టడం, వాటి ద్వారా వచ్చినప్పుడు క్రిములు అవన్నీ మన శరీరంలోకి చేరి మనకు అనారోగ్యం కలిగిస్తాయి. లేదంటే ఫిజికల్ యాక్సిడెంట్స్, ఎవరైనా వచ్చి మనకి గుద్దేశారు, అప్పుడు మనకు ఒక పార్ట్ డ్యామేజ్ అవుతుంది. సో ఇలా రకరకాలుగా మన శారీరక ఆరోగ్యం మీద ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తాయి. అయితే ఈ ప్రభావాలు అవన్నీ కూడా మన శరీరం యొక్క ఫంక్షనాలిటీని, అంటే మన శరీరం ఎంతగా అయితే బాగా పనిచేయగలదో దాన్ని తగ్గిస్తాయి ఏదైనా వచ్చినప్పుడు మన శరీరం మీద. అలాగే మానసిక ఆరోగ్యం అంటే ఏంటి? మానసిక ఆరోగ్యం అనేది ఒకసారి దెబ్బతిన్నప్పుడు ఆ ఫలితం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. శారీరక ఆరోగ్యానికి మానసిక ఆరోగ్యానికి తేడా ఉంది. ఎందుకంటే మానసిక ఆరోగ్యం ఏదైనా దెబ్బతిన్నప్పుడు ఒక మనిషి యొక్క ఐడెంటిటీ మారిపోతుంది. అంటే ఇప్పుడు నేను కేఎల్ నిహారిక, నా మానసిక ఆరోగ్యం మారిపోయినప్పుడు వేరే మనిషి అయిపోతా నేను. అంటే ఇప్పుడున్న నా ఆలోచనలు ఉండవు, అప్పుడు ఇప్పుడున్న బిలీవ్స్ అప్పుడు ఉండవు, ఇప్పుడున్న నేను చేసే పనులు అప్పుడు చేయలేను. సో అసలు కంప్లీట్ ఒక ఐడెంటిటీని మార్చేస్తుంది. ఇప్పుడు నాకు శారీరకంగా ఏదైనా వచ్చింది అనుకోండి, కాలు పోయినా కూడా నేను కేఎల్ నిహారికనే, కాలు ఉన్నప్పుడు నేను ఏం చేసేదాన్నో ఇప్పుడు అదే చేస్తా, అంటే లేరు అన్లెస్ నేను ఒక డాన్సర్నో అలా అయితే తప్ప మార్పులు ఉండవు. కానీ అదే మానసికంగా మార్పు వచ్చిందనుకోండి, ఆ ఐడెంటిటీ అనేది, ఒక మనిషి ఐడెంటిటీ అసలు ఏమిటి అంటే ఒక బిలీవ్స్, వాళ్ళ యొక్క నమ్మకాలు, వాళ్ళ యొక్క ఆలోచనలు, అదే ఒక మనిషి యొక్క ఐడెంటిటీ. సో ఆ ఐడెంటిటీ అనేది మారిపోతుంది.
మనం ఈ ప్రపంచాన్ని చూసే దృష్టి మారిపోతుంది, మనం మనల్ని చూసుకునే దృష్టి మారిపోతుంది, మనం ఎవరో ఇంకొక మనిషి అయిపోతాం. సో అలాగా మానసిక ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. తిన్నప్పుడు ఇలాంటివన్నీ జరుగుతాయి. ఆ జరిగిన తర్వాత ఏమవుతుంది అంటే రకరకాలుగా అది బయటపడుతుంది. పడ్డప్పుడు మనకు అసలు కారణం ఏంటో మనకు తెలియదు, ఎందుకు పడిందో. ఇప్పుడు జనరల్గా మేము చెప్పేది, మేము కనుక్కునేది ఏంటంటే కౌన్సిలింగ్లో చాలా విషయాలు బయటకు వచ్చేవి ఏంటంటే వీటికి కీలకమైన కారణాలు అబ్యూస్ కానీ, లేకపోతే బ్రేకప్ కానీ, ఇంట్లో డైవర్స్ అవ్వడం కానీ, అమ్మా నాన్న కొట్టుకుంటూ ఉన్న వాళ్ళు అయి ఉండడం కానీ, అమ్మా నాన్న సరిగ్గా పెంచకపోవడం కానీ, లేకపోతే శారీరక ఆరోగ్యం కానీ, దాని గురించి బాధపడి పడి పడి ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. సెక్షువల్ అబ్యూస్ కానీ, లేకపోతే ఎవరైనా మనం ఒకసారి కొట్టి వెళ్ళిపోవడం కానీ, ఫిజికల్ అబ్యూస్ అవ్వడం, ఒక్కసారి కొట్టారు చిన్న విషయం అని మనం అనుకుంటాం, కానీ అదేంటంటే చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది తర్వాత. అలాగే ఎవరిదైనా డెత్ కానీ, మనకు బాగా కావాల్సిన వాళ్ళది, లేకపోతే పిల్లలు పుట్టకపోవడం కానీ, ఇలా ఎన్నో రకాల కారణాలు ఉండొచ్చు. సో ఈ కారణాలు అన్నింటికీ కూడా డైరెక్ట్ మనకు కనిపించదు, ఇలా జరిగింది ఏదో అయిపోయింది అలా ఉండదు. ఎలా ఉంటుందంటే లింక్ అది జరుగుతుంది, జరిగాక మనకి ఏదో జరిగిందని తెలుసు, బాధపడతాం, కానీ తర్వాత మర్చిపోయాం అనుకుంటాం. బట్ దానివల్ల మన మీద మనం ఉన్న అభిప్రాయాలు, మనకి ప్రపంచం మీద ఉన్న అభిప్రాయాలు అన్నీ మారిపోతాయి. మారిపోయిన తర్వాత ఏమవుతుందంటే అసలు మన ఐడెంటిటీ అనేది మారిపోతుంది, మారిపోయి అది రకరకాలుగా మేనిఫెస్ట్ అవుతుంది. ఇప్పుడు యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటివన్నీ కూడా కేవలం పైకి కనిపించేవి మాత్రమే, బట్ వాటికి మూల కారణం ఏదో ఉంటుంది లోపల. సో అది లోపల ఉండి మనం బాధిస్తూ ఉంటుంది. ఇక్కడ ఫిజికల్ హెల్త్కి మెంటల్ హెల్త్కి సంబంధం ఏంటి, తేడా ఏంటి? ఇక్కడ మెంటల్ హెల్త్ అనేది ఫిజికల్ హెల్త్ని ఎఫెక్ట్ చేస్తుంది ఖచ్చితంగా, కానీ ఇప్పటివరకు ఎంతవరకు చేయగలదంటే అది ఒక పరిధి వరకు చేయగలదు. ఎలాగంటే ఇప్పుడు శారీరకకి సంబంధించిన విషయాల్లో కొన్ని విషయాలు ఉంటాయి. అవి ఏంటి అంటే మన లైఫ్ స్టైల్కి సంబంధించిన విషయాలు, అంటే మనం వాకింగ్ చేస్తామా లేదా, లేకపోతే పొద్దున్న లేస్తున్నావా లేదా, రాత్రికి టైంకి పడుకుంటున్నావా లేదా, సరిగ్గా తింటున్నావా లేదా, రిలాక్సేషన్ అవుతున్నామా లేదా, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మానసిక హెల్త్ కంట్రోల్ చేస్తుంది. సో మా మెంటల్ హెల్త్ ఎప్పుడైతే కంట్రోల్ చేస్తుందో, ఒక మనిషికి ఇంట్రెస్ట్ ఉంటే అతను చేస్తాడు పనులు, ఇలా శరీరానికి కావాల్సినవి కూడా చేస్తాడు పోషణ. ఒకవేళ మానసికంగా అతను బాగాలేడు అనుకోండి, బాధపడుతున్నాడు అనుకోండి, అతను ఏమి చేయడు. చేయనప్పుడు ఏంటంటే శారీరకంగా కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు కొన్ని లైఫ్ స్టైల్ డిసీజెస్ ఉన్నాయి, ఏంటంటే డయాబెటీస్, ఇలాంటివన్నీ, బీపీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి లైఫ్ స్టైల్కి సంబంధించినవి. అలాగే హార్ట్ అటాక్స్ కూడా కొంతవరకు, ఎందుకంటే కొలెస్ట్రాల్ నిండిపోయి బాడీలో వస్తుంది కాబట్టి హార్ట్ అటాక్, ఇలాంటివన్నీ కూడా లైఫ్ స్టైల్ సంబంధించినవి. ఈ విషయాల్ని మెంటల్ హెల్త్ బాగా కంట్రోల్ చేయగలదు, ఎందుకంటే మన లైఫ్ స్టైల్ని కంట్రోల్ చేయగలదు మెంటల్ హెల్త్. సో లైఫ్ స్టైల్ అనేది ఈ విషయాన్ని కంట్రోల్ చేస్తుంది. అంటే డైరెక్ట్గా మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ని కంట్రోల్ చేయదు, బట్ మెంటల్ హెల్త్ లైఫ్ స్టైల్ని కంట్రోల్ చేస్తుంది, మోటివేషన్ కంట్రోల్ చేస్తుంది. ఇవి ఫిజికల్ హెల్త్ని కంట్రోల్ చేస్తాయి. అలాగే ఇప్పుడు ఫిజికల్ హెల్త్ బాగాలేనప్పుడు, ఒకవేళ డిప్రెస్ అయిపోయాం అనుకోండి, ఇది నాకు అనారోగ్యం ఉంది, నేను ఎందుకు పనికిరాను, ఏమీ చేయలేను అని ఒక ఇన్ఫీరియారిటీ అనేది మొదలవుతుంది అందులోంచి. దానివల్ల ఏంటంటే ఫిజికల్ హెల్త్ కూడా మెంటల్ హెల్త్ని ప్రభావితం చేసే ఇది ఉంది. కానీ ఇప్పుడు కొంత మనం ఏం చేస్తాం జనరల్గా, ఈ ఫిజికల్ హెల్త్ని బాగు చేసుకోవడానికి మెంటల్ హెల్త్ బాగుంటే చాలు, మెంటల్ హెల్త్ని బాగు చేసుకోవడానికి ఫిజికల్ హెల్త్ బాగుంటే చాలు అనుకుంటాం. అది తప్పు. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారు, ఫిజికల్ హెల్త్ ఒక అనారోగ్యం వచ్చింది, వస్తే ఎవరు వచ్చి మనకి చెప్తారు ఏంటంటే నువ్వు ధైర్యంగా ఉంటే చాలు, నీకు తగ్గిపోతుంది, ఏం కాదు, నువ్వు మనసు గట్టిగా ఉంటే చాలు అని చెప్తారు. కానీ తగ్గుతుందా? తగ్గదు. ఎందుకంటే బాడీలో కెమికల్స్ మారుతున్నప్పుడు, బాడీలో హార్మోన్స్ మారుతున్నప్పుడు, లేదా లైఫ్ స్టైల్లో చేంజెస్ రానప్పుడు, కొలెస్ట్రాల్ పెరిగిపోతున్నప్పుడు బాడీలో, ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మనం ఏమీ చేయకుండా, పని చేయకుండా, యాక్షన్ చేయకుండా కేవలం ధైర్యంగా ఉండు అని ఎవరో చెప్తే వింటే ఆ మాటలు పనిచేయవు. అలాగే మనకి ఇప్పుడు మోటివేషన్ అనేది మారినా కూడా, కొన్ని మారినా కూడా, జెనెటిక్ డిసీజెస్ అనుకోండి, అవి మనకు వంశపారంపర్యంగా వస్తున్నాయి, ఉత్పత్తిలోనే ప్రాబ్లం ఉంది, బాడీ లోపల ఉంది ప్రాబ్లం, లేదా ఇన్ఫెక్షన్ వచ్చింది, ఏదో క్రిమి వచ్చి అటాక్ చేసింది మనని, ఆ క్రిమిని మనం వేరే యాంటీబయాటిక్ తీసుకున్నప్పుడు అది చచ్చిపోతుంది. అది కూడా ఏంటంటే డోస్ కరెక్ట్గా వాడినప్పుడు, లేకపోతే అది చావదు. అందుకని ఆ టైంలో కనుక మనం కేవలం మొండిగా ఉంటే చాలు, మెంటల్ హెల్త్ ఉంటే చాలు, ఫిజికల్ హెల్త్ లేకపోయినా పర్వాలేదు అని అనుకున్నా కూడా అది పనిచేయదు. అలాగే ఫిజికల్ హెల్త్ని బాగు చేసుకోవడం వల్ల మెంటల్ హెల్త్ పనిచేస్తుందని కూడా మనం అనుకుంటూ ఉంటాం కొన్నిసార్లు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, యోగా చేస్తే
మనకి లోపల ఉన్న బాధ పోతుంది. యోగా చేయడం వల్ల అన్నీ తగ్గిపోతాయి. తర్వాత ఎక్సర్సైజ్ చేస్తే తగ్గిపోతుంది, సరిగ్గా తింటే తగ్గిపోతుంది, ఫుడ్ తినకే ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇలా అనుకుంటాం. ఇది ఎప్పుడు పనిచేస్తుంది అంటే మనకి వచ్చిన సమస్యలు స్ట్రెస్ అయితే, లేకపోతే అలసటకి సంబంధించినవి, మనం ఎక్కువగా అలసిపోతున్నాము, మనకి సరిగ్గా ఓపిక ఉండట్లేదు, అలాంటివి అయితే ఇవి చేసినప్పుడు పనిచేస్తుంది. అలా కాకుండా నేను ఇందాక మీకు చెప్పిన లిస్టు, అంటే బ్రేకప్ కానీ, ఎవరిదైనా డెత్ కానీ, లేకపోతే ఏదో జరిగింది మన లైఫ్లో, ఏదో జరిగింది, అది మన ప్రపంచాన్ని మనం చూసే దృష్టిని, ప్రపంచం మనని చూసే దృష్టిని మార్చేసింది అనుకోండి, అప్పుడు మనం ఎంత యోగా చేసినా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా అది కొంతవరకు ఉంటుంది ఖచ్చితంగా ఎఫెక్ట్. మన బాడీని హెల్త్ బాగా చూసుకున్నప్పుడు కొంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది. కానీ మీకు మొత్తం మూల కారణం ఏదైతే ఉందో దాన్ని తీసేయలేదు. ఫిజికల్గా మనం చేసే పనులు దీన్ని తీసేయలేవు, తుడిచిపెట్టేయలేవు. మొత్తానికి మనం ఎంత మంచి ఫుడ్ తిన్నా దీన్ని మొత్తానికి తుడిచిపెట్టేయలేవు. అంటే మనకి సమస్య ఎక్కడుందో అక్కడే మనం సొల్యూషన్ వెతుక్కోవాలి. అంటే ఇప్పుడు మనకి ఫిజికల్గా బాడీలో సమస్య అనుకోండి, కెమికల్స్లో కానీ, హార్మోన్స్లో కానీ, ఇన్ఫెక్షన్ వల్ల కానీ, అప్పుడు మనం బాడీలోంచి సొల్యూషన్ వెతుక్కోవాలి. బాడీకి ఏదైనా చేయాలి, మందులు వేసుకోవడం కానీ, లేకపోతే లైఫ్ స్టైల్ మార్చుకోవడం కానీ. అదే మెంటల్ హెల్త్ సమస్య అనుకోండి, అంటే మన లైఫ్లో జరిగిన సంఘటనల వల్ల కానీ, స్ట్రెస్ వల్ల కానీ, స్ట్రెస్ చాలా కాలం అలా ఉండిపోయి అది కానీ ఒక సమస్యకు దారితీసింది అనుకోండి, అప్పుడు మనం ఏదైతే సంఘటన మనని ఎఫెక్ట్ చేసిందో దాని గురించి మాట్లాడుకుని, దాన్ని రిజాల్వ్ చేసుకుని మనం దాని ద్వారా పరిష్కారం పొందొచ్చు. సో దేనికి మనం దాని ద్వారానే పరిష్కారం పొందాలి. అదేదో సామెత ఉంది ఏంటంటే, మనం ఎక్కడ పారేసుకున్నామో అక్కడే వెతుక్కోవాలని. అలాగా సమస్య ఎక్కడి నుంచి వస్తుంది, దాని మూలం ఏంటి, మూలం ఏదైతే మనం అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఇస్తే మనం ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. తర్వాత ఏంటంటే, మనం వీటిల్లో ఏది చేయకపోయినా సరే మనకున్నది పరిపూర్ణ ఆరోగ్యం కింద అవ్వదు. ఏంటంటే కేవలం ఫిజికల్ హెల్త్ ఉంది అంటే అది సగం హెల్తే అవుతుంది. ఎందుకంటే మొత్తం ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, సోషల్ వెల్బీయింగ్ అంటే ఫ్రెండ్స్, మంచి కనెక్షన్స్ అన్నీ కలిపే దాన్ని హెల్త్ అంటాం మనం. మీరు ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు ఇలాంటి సిరీస్లో మీకు సైకాలజీకి సంబంధించిన వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి. ఈ ఇప్పుడు నేను మాట్లాడిన విషయాలు ఒక్కొక్క మానసిక రోగం గురించి, ఒక్కొక్క శారీరక రోగం గురించి ఇవి కూడా నేను మాట్లాడబోతున్నాను. అంటే లైఫ్ స్టైల్ గురించి, యాంగ్జైటీ గురించి, డిప్రెషన్ గురించి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి అవి కూడా నేను మాట్లాడతాను. సో మీరు వీడియోస్ చూస్తూ ఉండండి. బాయ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.